గ్రేటర్ హైదరాబాద్ మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నికకు అంతా సిద్దమైంది. రేపు ఉదయం 11 గంటలకు కొత్త కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తర్వాత మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది. ఎన్నికకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. బల్దియా కౌన్సిల్ హాల్ను రాష్ట ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారథి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి అధికారులు పరిశీలించారు. మరిన్ని అప్డేట్స్ శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, రేపు జీహెచ్ఎంసీ మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో ఎవరెవరి అంచనాలు ఎలా ఉన్నాయి, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే కార్పొరేటర్లకు, ఎక్స్ ఆఫీసియో మెంబర్లకు విప్ జారీ చేసింది. పార్టీ ఖచ్చితంగా విప్కు కట్టుబడి ఉండాలి. రేపు అభ్యర్థిని ఎవరు ప్రకటించినా ఆ అభ్యర్థికి మద్దతు ఇచ్చే విధంగా వాళ్ళందరూ విప్ జారీ చేసింది. ఎవరైనా ఒకవేళ విప్పు కనుక పాటించకపోతే వాళ్ళ పదవులకు జీహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం పదవులు కూడా పోతాయని కొద్దిసేపు క్రితమే టీఆర్ఎస్ విప్ ప్రభాకర్ రావు ప్రకటించారు. ఇంకా ఇప్పటివరకు అసలు అభ్యర్థి ఎవరు, మేయర్ అభ్యర్థి ఎవరనేది ఇప్పటిదాకా బయటికి తెలియదు. ఏ మంత్రికి తెలియదు, కేవలం సీఎం కేసీఆర్కు మాత్రమే తెలుసు. ఇప్పటికే సీల్డ్ కవర్లో ఆ పేరును భద్రపరిచారని టీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. ఇక రేపు ఉదయం తెలంగాణ భవన్కు 8 గంటలకల్లా అందరు రావాలి. కార్పొరేటర్లతో సహా గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలు, మంత్రులందరూ, ఎక్స్ ఆఫీసియో ఓటర్స్ అందరూ కూడా తెలంగాణ భవన్ రావాలని ఇప్పటికే వాళ్ళకి సమాచారం ఇచ్చారు. రేపు 8 గంటలకు అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేస్తారు. మేయర్ ఎలక్షన్ ఏ విధంగా ఉంటుంది, ఒక చిన్న ప్రిపరేషన్ ఉంటుంది. ఆ తర్వాత అక్కడ నుంచి 2 బస్సుల్లో జీహెచ్ఎంసీ ఆఫీస్కి వస్తారు. జీహెచ్ఎంసీ ఆఫీస్లో ప్రమాణ స్వీకారం, ఆ తర్వాత మేయర్ ఎన్నిక. ఆ సందర్భంలో సీల్డ్ కవర్ను ఓపెన్ చేస్తున్నట్టుగా టీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. అక్కడ సీల్డ్ కవర్ ఓపెన్ చేసిన తర్వాతనే మేయర్ అభ్యర్థి ఎవరనేది తేల్చే అవకాశం ఉందని చెప్తున్నారు. మేయర్, డిప్యూటీ మేయర్ రెండు కూడా సీల్డ్ కవరే. డిప్యూటీ మేయర్ విషయంలో కూడా అదే ఉత్కంఠ కొనసాగుతుంది. ఇక ఇప్పటివరకు కొద్దిమంది పేర్లు అయితే వినిపిస్తున్నాయి. యోగిత తార్నాక కార్పొరేటర్ శ్రీలతారెడ్డి పేరు వినిపిస్తుంది, తర్వాత అల్వాల్ విజయశాంతి రెడ్డి పేరు వినిపిస్తుంది, వెంకటేశ్వర కాలనీ మన్య కవిత పేరు వినిపిస్తుంది, విజయారెడ్డి ఖైరతాబాద్ పేరు వినిపిస్తుంది, బంజారా హిల్స్ విజయలక్ష్మి పేరు వినిపిస్తుంది. కానీ ఎవరి ఈ ఐదు మంది మధ్యలోనే మేయర్ అభ్యర్థి ఉన్నారా, మేయర్ పది ఉందా, లేదంటే ఇంకా వీళ్ళు కాకుండా వేరే వాళ్ళు సడన్గా తెర మీదకి వస్తారనేది కూడా చాలా ఉత్కంఠగా చూస్తున్నారు. ఆశాభావాలందరూ కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. నిన్న, మొన్న, ఈరోజు కూడా కొంతమంది ప్రయత్నాలు చేశారు కేటీఆర్ను కలిసి తమకు మేయర్ అభ్యర్థిగా, మేయర్గా అవకాశం ఇవ్వాలని అభ్యర్థించారు. వాళ్ళకున్న సోర్సెస్ అన్నీ ఉపయోగించారు. కానీ ఆ సీల్డ్ కవర్లో ఎవరి పేరు ఉందో నాకు కూడా తెలియదని కేటీఆర్ వాళ్ళందరికీ చెప్తున్నట్లుగా టీఆర్ఎస్కు సంబంధించిన నేతలు, ఆశా వాళ్ళంతా చెప్తున్నారు యోగిత. కాబట్టి సీల్డ్ కవర్ ఓపెన్ అయితేనే మేయర్, డిప్యూటీ మేయర్ ఎవరనేది తెలిసే అవకాశం ఉంది. ఓసీ లేదా బీసీకి, ఈ రెండు సామాజిక వర్గాల వరకే ఈ మేయర్, డిప్యూటీ మేయర్ దక్కే అవకాశం కనిపిస్తుంది. ఓసీ కనుక మేయర్ దక్కితే బీసీకి లేదా మైనార్టీకి, ఈ రెండు వర్గాలకు డిప్యూటీ మేయర్ పదవి ఇచ్చే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాలు చెప్తూ ఉన్నాయి. ఒకవేళ బీసీ కనుక మేయర్ ఇస్తే ఓసీకి డిప్యూటీ మేయర్ పదవి దక్కే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఇంకా దీంతోపాటు రేపు జరిగే ఎలక్షన్ ఎట్లా ఉంటుంది అనేది కూడా టీఆర్ఎస్ పార్టీలో ఒక అంచనా అయితే నడుస్తూ ఉంది. బీజేపీ ఇప్పటికే మేయర్ అభ్యర్థిని ప్రకటించింది. బహుశా ఎంఐఎం కూడా అభ్యర్థిని, మేయర్ అభ్యర్థిని పెట్టే అవకాశం ఉందని టీఆర్ఎస్ అంచనా వేస్తుంది. ఇప్పటికే ఎంఐఎం పార్టీలో ఏం జరుగుతుంది, బీజేపీ పార్టీలో ఏం జరుగుతుంది, వాళ్ళు రేపు ఏం చెబుతున్నారనే అంశాలపైన టీఆర్ఎస్ ఒక అంచనా అయితే వేసింది. బీజేపీ కూడా అభ్యర్థిని ప్రకటించింది, మేయర్ అభ్యర్థిని. కాబట్టి బహుశా రేపు కోరం ఫుల్ ఉంటుంది, రేపే మేయర్ ఎన్నిక కూడా జరిగిపోతుందని టీఆర్ఎస్ అంచనా వేస్తుంది. బలాబలాలు చూసినప్పుడు టీఆర్ఎస్కే మేయర్ వస్తుంది, డిప్యూటీ మేయర్ వస్తుంది. చాలా ఈజీగా ఈ రెండు ఎలక్షన్స్ టీఆర్ఎస్ దక్కించుకోబోతుందని టీఆర్ఎస్ చెప్తున్నారు. ఏ పార్టీ మద్దతు లేకుండా, ఎంఐఎంతో సంబంధం లేకుండా, బీజేపీతో సంబంధం లేకుండా, ఎవరితో సంబంధం లేకుండా టీఆర్ఎస్ ఓటర్లతోనే అక్కడ మేయర్ ఎన్నిక జరుగుతుంది, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరుగుతుంది. రెండు కూడా టీఆర్ఎస్కు లభించబోతున్నాయని టీఆర్ఎస్ నేతలందరూ కూడా అంచనా వేస్తున్నారు. టీఆర్ఎస్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నది కూడా అదే. ఒకవైపు కోరం విషయంలో ఇప్పటికే టీఆర్ఎస్కు ఒకవైపు కార్పొరేటర్లు, ఇంకోవైపు ఎక్స్ ఆఫీసీ మెంబర్లందరూ కలిసి దాదాపు 88 మంది ఉన్నారు. ఒకవేళ రాజ్యసభ సభ్యులు డి శ్రీనివాస్ కనుక అటెండ్ కాకపోతే 87 మంది కౌన్సిల్ సమావేశానికి వస్తారని టీఆర్ఎస్ అంచనా వేస్తుంది. ఇంకా బీజేపీకి 49 మంది ఉన్నారు, ఎంఐఎంకు 54 ప్లస్ 10 ఎక్స్ ఆఫీసీ ఓట్స్ ఉన్నాయి, మొత్తం 54 ఉన్నాయి. ఇప్పుడు అభ్యర్థి బీజేపీ ప్రకటించింది కాబట్టి బీజేపీ వాళ్ళు ఖచ్చితంగా అటెండ్ అయ్యే అవకాశం ఉంది. ఎంఐఎం అభ్యర్థిని పెడుతుంది కాబట్టి ఎంఐఎం ఖచ్చితంగా ఆ సమావేశానికి అటెండ్ అవుతుందని టీఆర్ఎస్ నేతలు అంచనా వేస్తున్నారు. ఆల్ ఫుల్ కోరం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రేపే మేయర్ ఎలక్షన్, డిప్యూటీ మేయర్ ఎలక్షన్ రెండు కూడా అయిపోతాయని టీఆర్ఎస్ వాళ్ళైతే అంచనా వేస్తున్నారు. ఇంకా మొత్తానికి ఇప్పటికి ప్రాసెస్ అంతా పూర్తి చేశారు. ఎవరు మేయర్ అభ్యర్థి ఎవరనేది తెలియకపోయినా సీల్ కవర్లో ఉన్నా కూడా వాళ్ళని ప్రపోజ్ చేసేది ఎవరు, వాళ్ళని బలపరిచేది ఎవరు, ఇవన్నీ కూడా పూర్తిగా డిసైడ్ అయిపోయినాయి. వాళ్ళకు ఇప్పటికే చెప్పేసినారు. రేపు అందరూ ఖచ్చితంగా మార్నింగ్ తెలంగాణ భవన్కు రావాలని వాళ్ళందరికీ సమాచారం ఇచ్చినారు. రేపు 8 o'clockకే రావాలని సమాచారం ఇచ్చినారు. సిటీ మంత్రులు దీని పూర్తి బాధ్యత వహిస్తున్నారు.
తలసాని శ్రీనివాస్ యాదవ్ కొద్దిసేపు క్రితమే టీఆర్ఎస్ సెల్ఫీకి వచ్చిండ్రు. ఆయన నిన్న రేపు జరగాల్సిన ప్రాసెస్ అంతా కూడా చేసుకున్నారు. రేపు జరగాల్సిన రేపు నామినేషన్స్కు సంబంధించి మేయర్ ఎన్నికకు సంబంధించిన నామినేషన్స్ కావచ్చు, తర్వాత ప్రమాణ స్వీకారానికి సంబంధించిన అంశం కావచ్చు, ఈ అన్ని అంశాలపైన ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అయింది. ఈ పూర్తి పర్యవేక్షణ అంతా కూడా ఎమ్మెల్సీ ప్రభాకర్ రావుకు, తర్వాత తలసాని శ్రీనివాస్ యాదవ్, కేకే ఈ ముగ్గురు పర్యవేక్షిస్తున్నట్లుగా టీఆర్ఎస్ నేతలు అయితే చెప్తున్నారు. ఇప్పటికే విప్ జారీ అయింది కాబట్టి బహుశా ఎవరు గీత దాటొద్దు, పార్టీ లైన్లోనే ఉండాలని కూడా వార్నింగ్ ఇచ్చారు ప్రభాకర్ రావు. లైన్ దాటితే గీత దాటితే వేటుపడే అవకాశం ఉంటుంది, జేసీఎంసీ యాక్ట్లో అదే ఉంటుంది. బహుశా టీఆర్ఎస్ పార్టీలో అట్లాంటిది ఎప్పుడు జరగలేదు, ఇప్పుడు కూడా జరగదన్న ఆశాభావం కూడా వ్యక్తం చేస్తున్నారు. కానీ రేపు మేయర్ ఎలక్షన్, డిప్యూటీ మేయర్ ఎలక్షన్ మాత్రం చాలా సీరియస్గా తీసుకుంది టీఆర్ఎస్ పార్టీ. వాళ్ళకి సంబంధించిన కార్పొరేటర్ అభ్యర్థులు జయజారకుండా కావచ్చు, తర్వాత ప్రత్యర్థులు వేసే వ్యూహాలు, వాళ్ళ ఎత్తుగడలకు పై ఎత్తులు కూడా వేసే విధంగా మొత్తం వ్యూహరచన చేసినట్లుగా టీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శివారెడ్డి.